నిత్యావసర ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై మోది సర్కార్ మరో పిడుగు వేసింది. గృహావసరాల కోసం వినియోగించే 14 కిలోల ఎల్పిజి సిలిండర్ పై 50 రూపాయలు అదనంగా పెంచింది. దీంతో 1055 రూపాయల నుంచి 1105 రూపాయల వరకు చేరింది. 14 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై గడిచిన 4 నెలల్లో 4 సార్లు ధరను పెంచడం విశేషం. మార్చి 22న 50 రూపాయలు, మే 7న మరో 50 రూపాయలు, మే 19న 3 రూపాయల 50 పైసల చొప్పున ధరను పెంచుకుంటూ పోయారు. తాజాగా ఇప్పుడు పెంచిన 50 కలిపితే ఇప్పటి వరకు 153 రూపాయల 50 పైసలు పెంచారు. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరోవైపు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఇంట్లో నుంచి వాహనాలను బయటకు తీసే పరిస్థితి లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేటర్లకు మెయిల్ చేస్తూ సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్నది. ఎల్పిజి సిలిండర్ ధర తాజాగా 50 రూపాయలు పెరగడంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలో మహావికాస్ కూటమి సర్కార్ను కూల్చడానికి ఖర్చును ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.